ಕಲುಷಂಬುಲೆಲ್ಲ ಬಯಲಂಬಡದ್ರೋಚಿನ ಕವಾಟ ಮೈದಿ ಕೊನಿ ಪ್ರೋಚು ನಿಕ್ಕಮನಿ ಧೀಯುತುಲೆನ್ನ ತದೀಯ ವರ್ಣ ಮುಲ್ಗೈಗೊನಿ ಭಕ್ತಿ ಚೇನುಡುವ ಗಾನರುಗಾಕ ವಿಪತ್ಪರಂ ಪರಲ್ಗಾಕೊನುನೇ ಜಗಜ್ಜನುಲ ದಾಶರಧಿ ಕರುಣಾಪಯೋನಿಧಿ ರಾಮನಾಮ ಮಹಿಮನು ಈ ಪದ್ಯಂ ದ್ವಾರಾ ಭಕ್ತ ರಾಮದಾಸ್ ಗಾರು ಮನಕು ತಿಳಿಯಪರಿಸುತ್ತಾರೆ. ರಾ ಕಲುಷಂಬುಲೆಲ್ಲ ಬಯಲಂ ಬಡದ್ರೋಯು. ರಾಮ ಅನೇಟುವಂತಿ ನಾಮಂ ಎಂತ ಗೊಪ್ಪದಿ ಅನಂತೆ. ಆ ರಾಮ ಅನೇಟುವಂತಿ ಆ ರೆಂಡಕ್ಷರಾಲ್ಲೋ ರಾ ಅನೇಟುವಂತಿ ದಾನ್ನಿ ರೇಖ ಅಂತಾರೆ. ಆ ರಾಶಬ್ದೋಚ್ಚಾರಣ ದೇವ ರಾಶಬ್ದೋಚ್ಚಾರಣ ದೇವ ಮುಖಾನ್ ನಿರ್ಯಾಂತಿ ಪಾತಕಾಹ ಅಂತಾರೆ. ರಾ ಅನೇಟುವಂತಿ ಆ ಶಬ್ದ ಉಚ್ಚಾರಣ ಚೇತ ರಾ ಕಲುಷಂಬುಲೆಲ್ಲ ಬಯಲಂ ಬಡದ್ರೋಯು. మన లోపల ఉండేటువంటి పాపములన్నింటినీ ఈ రా అనేటువంటి అక్షరమును ఉచ్చరించిన మాత్రం చేతనే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. మా కవాటమై దీకొని ప్రోచు నిక్కమని ఇక మా అనేటువంటి అక్షరాన్ని ఉచ్చరిస్తే బయటికి వెళ్ళినటువంటి పాపాలు మళ్ళీ లోపలికి రాకుండా ఒక తలుపు వేసేసినట్లుగా ఆ తలుపు మా అనగానే ఆ మా అనేటువంటి అక్షరం బయటికి వెళ్ళినటువంటి పాపాలని మళ్ళీ లోపలికి ప్రవేశించకుండా అక్కడే అడ్డుకుంటాయి అన్నమాట. మా కవాటమై దీకొని ప్రోచు నిక్కమని ధీయుతులెన్న ధీయుతులు జ్ఞానులైనటువంటి వారు ఆ రామనామం గురించి ఎన్నుతూ ఉండగా అంటే ఆ రామనామం ఎంత గొప్పది అని చెప్తూ ఉండగా గైకొని అటువంటి రామనామాన్ని చక్కగా స్వీకరించి తదీయ వర్ణముల్ భక్తిచే రుడువగానరుగాక ఆ రామ అనేటువంటి తదీయ వర్ణములు అంటే ఆ రామ అనేటువంటి ఆ రెండక్షరములను భక్తిచే నుడువగానరుగాక భక్తితోటి ఎవరు దాన్ని స్వీకరించి ఆ రామనామాన్ని ఉచ్చరించట్లేదు కాక ఒకవేళ ఉచ్చరించినట్లయితే విపత్పరంపరలు దాగమునే జగజ్జనుల. విపత్పరంపరలు ఆపదలు అనేటువంటివి పరంపరగా మన మీద వస్తున్నాయి కదా, మనకు అనేకమైనటువంటి ఆపదలు కలుగుతున్నాయి కదా, ఆ ఆపదలు అనేటువంటివి ఈ రామనామ శబ్దోచ్చారణం చేతనే అవన్నీ పోవాలి కదా. పోవట్లేదంటే అర్థం ఏమిటి, ఆ రామనామాన్ని సక్రమంగా మనం ఉచ్చరించట్లేదు అని అర్థం. కనుక భక్తిచే నుడువగానరు గాక రామ అనేటువంటి ఆ రెండు అక్షరములను భక్తితో గనక మనం చక్కగా ఉచ్చరిస్తే తద్వారా మనకు విపత్ పరంపరలు అనేటువంటివి తొలగిపోతాయి. మనకి ఇంకా విపదలు విపత్తులు వస్తున్నాయి అంటే అర్థం, అంటే ఆపదలు ఏర్పడుతున్నాయంటే అర్థం ఏమిటి అంటే నుడువగానరు మనం చక్కగా దాన్ని ఆ రామనామాన్ని ఉచ్చరించట్లేదు అని అర్థం. కనుక చక్కగా రామనామాన్ని ఉచ్చరించండి, మీకు వచ్చేటువంటి ఆపదలన్నింటినీ తొలగించుకోండి అని రామదాస్ గారు ఈ పద్యం ద్వారా మనకు తెలియపరుస్తూ దాశరథి కరుణాపయోనిధి దశరథ రామచంద్ర కరుణా సముద్ర ఈ లోకంలో ఉండేటువంటి వారు మీ యొక్క నామాన్ని సక్రమంగా ఉచ్చరించట్లేదయ్యా, అలా ఉచ్చరించే విధంగా అనుగ్రహించు అని ఈ పద్యం ద్వారా రామదాస్ గారు రామనామ మహిమను మనకు తెలియపరుస్తున్నారు. జై శ్రీరామ్.